మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని కాగజ్ మద్దూర్ శివశాయి ఇండస్ట్రీస్ రైస్ మిల్లో ఇటీవల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి పట్టుకున్న బియ్యం నేరుగా రేషన్ డీలర్ల దగ్గర కొనుగోలు చేయలేదని కలెక్టర్ కార్యాలయం డిటి సురేష్ తెలిపారు. నల్గొండ యాదాద్రి మేడ్చల్ బొమ్మల రామారం ప్రాంతం నుండి అధికంగా బియ్యం వచ్చాయని తెలిపారు. ఇవి చింతపండు జొన్నలు పప్పు అల్లం ఎల్లిగడ్డ ఇలా వస్తువు మార్పిడి ద్వారా కొనుగోలు చేసి ఇక్కడ అమ్మకం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు 4 లారీల బియ్యం తరలించగా మరొక 4 లారీల బియ్యం ఉన్నాయని సురేష్ చెప్పారు. గురు శుక్రవారంలో తరలించడం పూర్తవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గంగరాజు నర్సాపూర్ ఆర్ఐ షరీఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు సురేష్, డిటిసిఎస్ కలెక్టరేట్ మెదక్. తోటి ఉద్యోగులు ఆర్ఐ గారు షరీఫ్ ఖాన్ మన నర్సాపూర్ మండలం నుంచి. సో విశ్వసనీయ సమాచారం అందుకోవడం జరిగిందనమాట. విజిలెన్స్ అధికారులు మన ఆర్సీపురం సంగారెడ్డి జిల్లా వారు ఇక్కడ పీడిఎస్ అక్రమంగా రవాణా చేస్తూ రైస్ మిల్లో తరలిస్తున్నారని చెప్పి అట్టి సమాచారంపై విజిలెన్స్ అధికారులు ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేయడంలో వాళ్ళు వచ్చిన ఏదైతే సమాచారం ఇక్కడ వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుందని మన జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ సార్ గారికి సమాచారం ఇవ్వడంతో నేను డిటిసిఎస్ ఇక్కడికి రావడం జరిగిందనమాట. 16వ తేదీ నాడు వచ్చినాక 30 వెహికల్లలో పీడిఎస్ రైస్ను లోడ్ చేసి అదే రైస్ని మిల్లులో పెట్టడం జరిగింది. ఆ రైస్తో పాటు వెహికల్స్ని ఆ 30 వెహికల్స్ని సీజ్ చేసి నర్సాపూర్ మండల్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 31 వెహికల్స్ని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. మిగతా అందులో ఉన్న రైస్ని నిన్న 4 లారీలలో లోడ్ చేసి నర్సాపూర్ ఎమ్మెల్యేస్ పాయింట్కి పంపించడం జరిగింది. మళ్ళా రైస్ మిల్లో ఉన్నటువంటి ఏదైతే పీడిఎస్ రైస్ స్టాక్స్ ఉన్నాయో అవిటిని కూడా నర్సాపూర్ ఎమ్మెల్యేస్ పాయింట్కి మరియు తూప్రాన్ ఎమ్మెల్యేస్ పాయింట్కి తరలించడం జరుగుతుంది. ఇలా ఎలాంటి రేషన్ షాప్ డీలర్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు లేదండి. అలాంటిది ఎలాంటి ఇప్పటి వరకు అయితే రాలేదు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా సమాచారం ఉంటే దానిపైన ఇదంతా నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం నుంచి ఎక్కువ శాతం అక్కడి నుంచే వచ్చినాయి. ఒక 2-3 వచ్చేసి సంగారెడ్డి మేడ్చల్ జిల్లా నుంచి 2-3 వాహనాలు వచ్చినాయి. మొత్తం 30 వాహనాలలో 20-25 వాహనాలు బొమ్మల రామారం మండలమే ఉన్నాయి. అక్కడ నుంచే వస్తున్నాయి మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాలో. ప్రతి ఒక్క రేషన్ కార్డు దారుం దగ్గర నుంచి కార్డుదారుల దగ్గర నుంచి వీళ్ళు అల్లం ఎల్లుల్లిపాయి అలాంటి ఇచ్చిపుచ్చుకునే దాంట్లో తెచ్చుకున్నారు. జొన్నలు అమ్మి బియ్యం తీసుకొని అటువంటి బియ్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది.